ధ్యానం ఎక్కువగా చేయడం వల్ల ఎక్కువగా బద్దగస్తులుగా తయారవుతున్నారు అనేది ఒక ఇది వినిపిస్తూ ఉంటుంది అది ఎంతవరకు నిజం ధ్యాన బద్దకస్తులు అయితే లోకానికి మంచిది దేశానికి మంచిది మామూలు బద్దగస్తులు అనుకో వాళ్ళ వల్ల దేశానికే కాదు ఆ ఊరికే ఇబ్బంది వాళ్ళకే వాళ్ళ జీవితం ఇబ్బంది ధ్యానం చేస్తూ ఇంకే పని చేయకుండా ఉన్నారనుకోండి అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో పని చేస్తూనే ఉంటారు కళ్ళు నుండి మూసుకుని ఈ బౌద్ధ సన్యాసులు అందరూ ఏం చేస్తారు ఈ జన్మాసులు అందరూ ఏం చేస్తారని అందరూ అనుకుంటూ ఉంటారు సరే వాళ్ళు మన పైకి కనపడరు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఉండరు వాళ్ళు ఏం కార్యక్రమాలు ఏం లేకుండా సింపుల్గా ఉన్నట్టు ఉంటారు కానీ లోపల వాళ్ళు చేసేది చేస్తూ ఉంటారు ఆ లోపల వాళ్ళు చేసేది అలా చేస్తూ ఉండబట్టే ఈరోజు దేశంలో ఎన్నో ఉపద్రవాల నుంచి మనల్ని మనం కాపాడుకుంటున్నాం ఆ యోగులు చేసేటువంటిది మనకంటే కనపడత ఫర్ ఎగ్జాంపుల్ నైన్ బై లెవెన్ అంటే పదకొండవ సంవత్సరం సెప్టెం సెప్టెంబర్లోన అమెరికాలో ఓల్ట్ రైటింగ్ సెంటర్ కూల్చేశారు అమెరికాలో దేవతలు అన్న పుస్తకంలో అదే కాకుండా స్వయంగా మాకు చాలా చాలా ఇంచుమించుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చాలా ఆప్త గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరం పీఠాధిపతి పీఠాధిపతులు కొత్తాళం స్వామీజీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరంద సరస్వతి మహాస్వామి గారు వారి యొక్క భాగ్య దర్శన భాగ్యం వారితో పరిచయం వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్న వారు ఏం చెప్తారంటే మన కంటికి కేవలం ఓన్ ట్రేడింగ్ సెంటర్ కూల్చేయడం ఒక్కటే జరిగింది కానీ అదే టైంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెద్ద వినాశనానికి ముష్కరులందరూ కూడా ఎన్నో కుట్రలు పన్నారు అప్పుడు ఆ లార్డ్ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి ఆయన దగ్గర ఉండేటువంటి అండ దండుతో దాదాపు ముప్పై రెండు మంది తన అనుయాయులతో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయి జరిగేటువంటి విస్ఫోటనాన్ని జరిగేటువంటి ఉపద్రవాన్ని అంతా కూడా నివారించేశారు కేవలం ఓల్డ్ ట్రేడింగ్ సెంటర్ కాదు వాళ్ళ లక్ష్యం అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రముఖమైన సెంటర్లో విధ్వంసం సృష్టించేయాలని వాళ్ళు వేసిన ప్రణాళికకి ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ పదార్థి దళం అందరూ వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఎన్నో ఆపేశారు నిర్వీర్యం చేశారు ఆ యోగ మహింతో యోగ శక్తితో ఇదోటే కంటే కనిపించింది అమెరికాలో దేవతలు ఆ పుస్తకాన్ని తెప్పి చదవండి స్వామీజీ అందుబాటులో ఉంటే వారిని అడగండి స్వయంగా తెలుసుకోండి మన టెలిఫోన్ కాలనీలో ప్రత్యంగారా టెంపుల్ ఉంది అక్కడ దొరుకుతాయి నల్లకొండలో వాళ్ళ ఆశ్రమం ఉంది అక్కడ కూడా దొరుకుతాయి నెట్లో కూడా దొరకచ్చు అన్ని స్పిరిచువల్ బుక్స్ సెంటర్లోను కుత్తాళ స్వామీజీ బుక్స్ అంటే ఇస్తారు అమెరికాలో దేవతలు ఆ బుక్ తెచ్చు చదవండి ఇంకా అనేక సంఘటనలు వారి యొక్క పరిశోధన ద్వారా అందులో పెట్టించారు సో యోగులు ఇప్పుడు కూడా వాళ్ళు బయట కనపడరు కేవలం కళ్ళు మూసుకున్నట్టే ఉంటుంది కానీ వాళ్ళు చేసేది అనేకం ఉంటాయి కనుక ధ్యానంలో ధ్యానంలోంచి లేవకుండా బద్ధకంతో కూర్చోవడం అనేది దేశానికి ప్రయోజనం ధ్యాన బద్దకిష్ఠలు కావాలి మీరు అన్నట్టే ధ్యానం తప్పి ఇంకేది చేయకూడదు అలాంటి వాళ్ళు చాలా అవసరం ఇప్పుడు దేశానికి